ఫ్రెండ్స్, యూట్యూబ్ మిత్రులు అందరికీ నమస్తే అండి. నా పేరు జగన్, నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను. వెల్కమ్ టు జగన్ కార్ బజార్. మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బొడుపల్లో ఉంటుంది. ఈరోజు మీ ముందుకి స్కోడా ఫ్యాబియా పెట్రోల్ వెహికల్ 2011 ఇయర్ ఎండింగ్, 2012 జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది, 2027 జనవరి వరకు జీవితకాలం ఉంటుంది. పెట్రోల్ వెహికల్, 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, టాప్ ఎండ్ అలెవిల్స్ వస్తాయి, ఏ టు జెడ్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది, 107,000 కిలోమీటర్ తిరిగింది, ఒరిజినల్ రీడింగ్ స్టిక్కర్స్ కూడా ఉన్నాయి, అవైలబుల్మెంట్ చేసినాయి, ట్రాక్ సర్వీసింగ్ చేసిన స్టిక్కర్స్ అన్నీ ఏ టు జెడ్ ఒరిజినల్ ఉంది వెహికల్. మిగతా వివరాలన్నీ మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ కూడా ఉంది, ఇంకా 3 మంత్స్ ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీలో ఉంది. చిన్న చిన్న మైనస్ ఎలా ఉంటాయి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియోలోకి వెళ్ళిపోదాం. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ ఇప్పుడు మనం చూసే చూడండి. స్కోడా ఫ్యాబియా బ్లాక్ కలర్ వెహికల్ ఇది. తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి బ్రాండెడ్ వెహికల్. కొంచెం వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ చూడండి, చాలా నీట్గా ఉంది వెహికల్. అలాగే వీల్స్, టైర్లు చూడండి. ఈ టైర్లు 80% పైననే ఉన్నాయి, 80% పైననే ఉన్నాయి చూడండి, 80% పైననే ఉన్నాయి. 2011 షోరూమ్ నుంచి వచ్చిన అద్దమే ఉంది, ఇంతవరకు మారలేదు అద్దం. ఈ అద్దం మారలేదు, ఇది మారలేదు, ఇది లేదు, ఇది లేవనే, ఇది లేవనే ఉంది, మారలేదు, ఏమి మారలేదు. ఈ వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ చూడండి, చాలా నీట్గా ఉంది. ఎక్కడ ఎలాంటి డ్యామేజ్లు అయితే ఏం లేవు. ఇంటీరియర్ ఒకటి కొంచెం రఫ్గా ఉంది, కొంచెం డ్రైవర్ సైడ్ మాత్రం ఇదంతా మంచి నీట్గా ఉంది. 2 ఎయిర్ బ్యాగ్స్ రావడం జరుగుతుంది ఈ వెహికల్కి. బ్యాక్ సైడ్ కూడా బాగానే ఉంది ఇంటీరియర్, ఒక డ్రైవర్ సైడ్ ఒకటి కొంచెం చిరిగింది. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ టైర్ ఇది కూడా అంతే, 80% ఉన్నాయి, 80% పైననే ఉన్నాయి. ఇంకా వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ చూడండి, చాలా నీట్గా ఉంది. 4 పవర్ విండోస్ చూడండి, రిమోట్ కూడా ఉంది. షోరూమ్ ట్రాక్ది కూడా చూడండి, ట్రాక్ అంటే సర్వీసింగ్ చేసింది, 96,000 చేశారు. అప్పుడు మ్యూజిక్ సిస్టమ్, 2 ఎయిర్ బ్యాగ్స్ ఇక చూడండి, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్, 2 ఎయిర్ బ్యాగ్లు ఉంటాయి. రీడింగ్ కూడా చూడండి, 107,000 ఒరిజినల్ రీడింగ్. వెంటనే స్టార్ట్ అయిపోయింది, అలాంటి స్టార్టింగ్ ట్రబుల్ లేదు. మనం ఏసీ కూడా ఆన్ చేయడం జరుగుతుంది, కొంచెం టైం పడుతుంది. ఏసీ అయితే చిల్డు, చాలా చల్లగా వస్తుంది. వెహికల్ యొక్క ఇంజన్ చూడండి, చాలా సైలెంట్గా ఉంది, ఎక్కడ ఆయిల్ లీకేజ్ కానీ ఏమి లేవు, చాలా నీట్గా ఉంది. ఆపరాన్ కూడా ఎక్కడ డిస్టర్బ్ కాలే, బ్యానెట్ ఒరిజినలే, అద్దం ఒరిజినలే, ఎయిట్ జీడ్ ఒరిజినల్ ఉంది. ఇంజన్ మాత్రం చాలా సైలెంట్గా ఉంది చూడండి. బ్యాటరీ కూడా బాగుంది, కొత్తదే. ఆయిల్ కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, చేంజ్ చేసి రెడీగా ఉంది ఆయిల్. నా వెహికల్ మొత్తం రివ్యూ చూసారుగా, వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఇక వెహికల్ యొక్క ధర వచ్చేసి 1,95,000 కస్టమర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇందులో కూడా బార్గెనింగ్ ఉంటుంది. మీకు ఎవరికైనా నచ్చితే నా నెంబర్ వచ్చేసి 9029496999. మీరు కూడా ఎవరైనా కారు అమ్మాలనుకుంటే ఇదే నెంబర్కి మీ కారు యొక్క ఫోటోలు పంపించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.